థింక్ మీరు చాలా అంటే చాలా క్యారెక్టర్స్ చేసేసారు ఇప్పటి వరకు. తమ్ముడుగా చేశారు, హీరోగా రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అట్లా ద బెస్ట్ అంటే మీకు ఏదనిపిస్తుంది సార్? బెస్ట్ అంటే మనకి ఏ మూవీ సక్సెస్ అవుతాయో ప్రతి యాక్టర్ కి నచ్చుతాయి బేసిక్లీ జనరలీ. సో లవ్ స్టోరీస్ చేయటం ఈజీ డెఫినెట్లీ, అది చెప్పాం కదా. అండ్ మాస్ రోజ్ అండ్ శివరామ్ రాజు లాంటి సినిమాలో మీసం పెట్టి ఆ టైపు పంచి కట్టుకొని ఆ విలేజ్ అట్మాస్ఫియర్లో స్టోరీ చేయటం అనేది, ముగ్గురు బ్రదర్స్, ఆ సిస్టర్ సెంటిమెంట్, సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అప్పటికంటే కూడా ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఛాలెంజింగ్. కొత్తదనం అంటే చాలా చేసేసారు ఆల్రెడీ, చేసేసాం. ఆటలకి ఇట్లకి సంబంధం లేకుండా ఉంటుంది అంటే, అవి బేసిక్లీ ఒక మోస్ట్లీ లీడ్ యాక్టర్ గానే చేసాం కదా, ఇద్దరు హీరోలు కానివ్వండి, ముగ్గురు హీరోలు కానివ్వండి. బట్ నౌ డేస్ విత్ ఈ మన ఓటీటీ స్పేస్ ఇవన్నీ రావడం వల్ల, కొత్త మేకర్స్ రావడం వల్ల, మీకు వెబ్ సిరీస్ లో ఏంటంటే ప్రతి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది పర్టికులర్ హీరోవా మెయిన్ లీడా అని పక్కన పెడితే, సో ఇలాంటి మంచి రోల్స్ ఐఎమ్ ట్రైయింగ్ టు పికప్. సో లూజర్ సీజన్ టూలో నాది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అంటే ఇంతకుముందు చేయలేదు డిఫరెంట్ అంటే నేను చేయలేదు. నేను చేస్తున్న ఇంకొక 3 మూవీస్ షూటింగ్ జరుగుతుంది, మూడింటిలో డిఫరెంట్, ఒక దాంట్లో పొలిటీషియన్ కావచ్చు, ఒక దాంట్లో అంటే ఇంకో రివీల్ చేయవచ్చు, దాని సస్పెన్స్ మూవీ, ఇంకో దాంట్లో వన్ మోర్ మూవీస్ పాన్ ఇండియా మూవీ, హిందీ తమిళ్ తెలుగు, తమిళ్ నుంచి జీవన్ ఉన్నాడు హీరో అండ్ హిందీ నుంచి మల్లికా శరవత్ హీరోయిన్ ఉంది దాంట్లో, పాన్ ఇండియా ఫిల్మ్. టుడే మన తెలుగు ఇండస్ట్రీ బికమ్ లైక్, అందరూ ఇండియా మొత్తం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.